మెగా ఫ్యామిలీ నుంచి మరో యాక్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అతనే వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ సోదరుడే వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రమే ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 12 ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మంగళూరు బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్లో చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాని రామ్ చరణ్, మహేష్ బాబు ప్రమోట్ చేయగా తాజాగా మరో హీరో ప్రమోషన్స్ లో ఎంటర్ అయ్యారు. ఉప్పెన ట్రైలర్ ని గురువారం సాయంత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఉప్పెన ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు యంగ్ టైగర్. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ప్రేమ, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే కష్టాల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాగే ప్రతి నాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్స్ పవర్ఫుల్ విలనిజం ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే తన పాత్రకి విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడనే చెప్పవచ్చు. మొత్తంగా ప్రేమ, పరువు, కోపం, బాధ ఇలా అన్ని ఎమోషన్స్ ని టచ్ చేసి చూపించారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం కూడా దేవిశ్రీ ప్రసాదే. నీకన్ను నీలి సముద్రం పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాతే ఉప్పెన సినిమా గురించి ప్రేక్షకులు ఎదురు చూడటం స్టార్ట్ చేశారు. RX100 సినిమాకి పిల్లారా పాట ఎంత హెల్ప్ చేసిందో ఉప్పెన సినిమాకి నీకన్ను నీలి సముద్రం పాట అంతే హెల్ప్ చేసిందని చెప్పవచ్చు.